ఓం శ్రీ గణేష్ ఆయనమహ వెల్కమ్ టు హనుమాన్ భక్తి క్రియేషన్స్కి స్వాగతం అండి నమస్కారం అండి ఈరోజు మనం హోలీ పండుగ విశిష్టత గురించి తెలుసుకుందాం హోలీ ఎందుకు జరుపుకుంటారు దీని కథ ఏంటనే తెలుసుకుందాం మనం హోలీ పండుగ కథ వృత్తాంతం ఏంటంటే పూర్వకాలంలో హిరణ్య కశ్యపుడు చాలా తపస్సు చేసి ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి వరం కోరుకుంటాడంట బ్రహ్మదేవుడి దగ్గర ఎలాంటి వరం కోరుకుంటాడంటే నేను నీళ్ళలో చావకూడదు ఆకాశంలో చావకూడదు భూమి మీద చావకూడదు జంతువులతోటి చావకూడదు రాత్రి చావకూడదు పగలు చావకూడదు అయినా చావకూడదు అని అనేది వరం కోరుకుంటాడంట అయితే ఆయన ఆ వరం కోరుకున్న తర్వాత బ్రహ్మదేవుడు ఇచ్చేశాడంట ఆయన తపస్సుకు మెచ్చి అయితే ఆ వరం పొందిన తర్వాత ముల్లోకాలను చాలా బాధ పెడుతున్నాడంటే ఇంకా నన్ను చంపేవాళ్ళు ఎవరూ లేరు స్త్రీలు పురుషులు ఎవరో చంపకూడదని కోరుకున్నాడు కాబట్టి ఆయన ఇక చాలా రెచ్చిపోతున్నాడు అనమాట ఇక మూడు లోకాలున్న అందరినీ బాధ పెడుతున్నాడు అనమాట ఇంకా ఆయన కొడుకు ప్రహ్లాదుడు చాలా మంచి బాలుడు నారాయణ మంత్రం మాత్రమే చదివేటోడు కానీ ఆయనకు చాలా కోపం వస్తుంది నన్ను కొలువమంటే దే నారాయణ ఏంటి అని అయితే అప్పుడు ప్రహ్లాదుని చెల్లెలంట చెల్లెల పేరు హోలిక అయితే ఆ హోలిక ఒళ్ళో కూర్చుని పెట్టి ఆయనను మంటలలో దుక్కుమంట ఎందుకంటే హోలికకి మంటలు అతుక్కోకుండా ఉండే ఒక ఏమంటారు కంబలి అట్లాంటి దాన్ని ఈయన ప్ర ప్రసాదిస్తాడంట హిరణ్య కశ్యపుడు ఆ కంబలిని కప్పుకొని ఒళ్ళో కూర్చుని పెట్టుకున్నాడు అనమాట ప్రహ్లాదుని పెట్టుకొని అప్పుడు మంటలలో దుక్కుతాడు కానీ ఈయన ఏం చేశాడు అయితే ఆయన ఏమనుకుంటాడంటే నా చెల్లెలు కాలిపోదు ప్రహ్లాదుడు కాలిపోతాడు అనుకుంటాడు అప్పుడు ప్రహ్లాదుడేమో నారాయణ 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 అని అనగానే ఆ కంబలు వచ్చి ప్రహ్లాదుని మీద పడుతుందంట హోలిక మాత్రం కాలిపోతుందంట ఆ రోజే హోలిక కాలిపోతుంది కాబట్టి ఆ రోజు హోలీ పండగ చేసుకుంటారంట ఇంకా అట్లా ఒకటి ఏంటంటే పూర్వము ఈ ఈ కృష్ణుడు ఏం చేశాడంట నేను నల్లగా నల్లగా ఉన్నా చాలా నా ఛాయ నలుపు అట్లా అని అడుగుతాడంట వాళ్ళమ్మని అడిగితే రాధకున్న తెలుపుని తెచ్చి శ్రీకృష్ణునికి అద్దుతుందంట అప్పుడు రాధ శ్రీకృష్ణుడు ఈ రంగులు చల్లుకుంటే అది కూడా ఒక కథ అని పూర్వము దాంట్లో ఉందన్నమాట ఇంకా ఒక కథ కూడా ఉందనమాట పూర్వము శివుడిని చాలా గాఢభంగా గాఢంగా ఏంటంటే పార్వతీదేవి తపస్సు చేస్తుంది శివుని పెళ్లి చేసుకోవాలని అయినా శివుడు పార్వతదేవిని పెళ్లి చేసుకోడంట అప్పుడు పార్వతదేవి వెళ్ళి మన్మధుని అడుగుతుందంట ఎలాగైనా శివుని మీద మన్మద బాణాలు వేస్తే శివుడు నాపై ప్రేమ చూపుతాడు అప్పుడు నేను వివాహం చేసుకోవచ్చు అని కోరుకుంటుందంట అప్పుడు మన్మధుడు ఒప్పుకుంటాడంట అలా శివుడి మీద మన్మథ బాణాలు వేసాగాని శివుడికి కోపం వస్తుందంట కోపం రాగానే మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడంట ఆ మన్మధుడే ఈ కామ కామదేవుడు అని అర్థం అనమాట ఈ భస్మం చేసిన రోజే కా అప్పుడు మన్ మన్మధుడు చనిపోతాడు అనమాట అయితే అప్పుడు భార్య భార్యరథిదేవి చాలా వేడుకుంటుందంట శివ పార్వతులను వేడుకుంటే అప్పుడు శివుడు మళ్ళీ రక్షిస్తాడంట రక్షిస్తే అప్పుడు తెల్లవారి హోలీ జరుపుకుంటాడంట ముందు రోజు కామదానం చేశారు కదా అదే కాముడు కాలిపోతాడనమాట తెల్లవారి హోలీ జరుపుకుంటాడనమాట అదే హోలీ యొక్క విశిష్టత అనమాట అప్పుడు పార్వతీదేవిని వివాహం చేసుకుంటాడు అప్పుడు మన్మధుడు కూడా బ్రతుకుతాడు ఎందుకంటే మన్మధుడు చనిపోతే సృష్టి అనేది ఉండదు అందుకు అందరూ దేవతలు వేడుకుంటారు అనమాట అయ్యో మీరు మన్మధుడిని చంపేస్తే ఎలాగ ప్రపంచంలో సృష్టి అనేది ఉండదు మన్మధుడు లేకపోతే అని అప్పుడు వేడుకుంటారంట అందరు దేవతలు ఇంకా రాతి కూడా వేడుకుంటుందంట మన్మధుని వారి అందుకని అప్పుడు మళ్ళీ శివుడు మన్మధుణ్ణి రక్షిస్తాడనమాట అదే హోలీ ఈ హోలీ గురించి నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ అండి మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి